బిగ్ బాస్ ఫైనల్లో మనీ ఆఫర్ చేసి పోటీ నుంచి తప్పుకోమని చెప్పటం కామనే గత సీజన్లో ఇలాగే చేస్తే సోహైల్ తీసుకున్నాడు దానిపై విమర్శలొచ్చినా సోహైల్ పట్టించుకోలేదు అసలు ఇలా ఆఫర్ ఇచ్చి పక్కకు తప్పించటమేంటనే విమర్శలు బిగ్ బాస్ పై కూడా వచ్చాయి గేమ్ లో అదో పార్ట్ అని వాళ్లు కొట్టిపారేశారు ఈసారి కూడా క్యాష్ ఆఫర్ వచ్చింది ఇరవై ఐదు లక్షలిస్తే ఎవరు తప్పుకుంటారో చెప్పండని అడిగారట అది కూడా ఎవరో కాదు హీరో నాని నాని సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ టీంతో వచ్చారు నాని ఏకంగా సూట్ కేసుల్లో డబ్బులు పెట్టుకునే వచ్చేశారట ఎవరికిమ్మంటారని అడిగారట అప్పటికే సిరి ఎలిమినేట్ అయిపోయిందట ఇక మిగిలిన సన్నీ షణ్ముఖ్ శ్రీరామచంద్ర మానసులకు ఈ ఆఫర్ ఇస్తే ఒక్కరు కూడా ఒప్పుకోలేదట ఆ నలుగురి యాటిట్యూడ్ కి నాగార్జున కూడా ఆశ్చర్యపోయాడట నాని అయితే ఇంకా సర్ప్రైజ్ అయ్యారట మొత్తం మీద నలుగురు కంటెస్టెంట్స్ డబ్బులకు పడిపోకుండా పోటీకే సిద్ధపడటం మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి ఈ ఆఫర్ ఎవరు ఒప్పుకుంటే బాగుండేది అనుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్స్ లో చేయండి